టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపటి నుంచి తాగరు. భలే చెప్పావే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్? ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచిత్రుగా లేవండి. ఏమండి భోంచిత్రు గాని లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేను ఎంత అదృష్టవంతురాలండి. మొదట రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడన్నా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు, ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తాను. ట్రై చేయమ్మా. డబ్బులు టైట్ గా ఉంది, మెస్ బిల్ కట్టాలి. కట్టేపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే ముక్కు మొఖం తెలియని వాడికి ఎలాగే ఉంటాడు? నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు
నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా, 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవకపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతేనాయనా, నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలో రా, కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10,000 ఇస్తే సరిపోతా? అవును తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే. బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీ ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పేశా? మరం చేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూశానండి. 6 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కో ఆడించినట్టు శ్రీకన్యుని డిస్కో ఆడించింది అనుకో. అయ్ బాబు, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నంతగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? పాలు పాలని నేరకాలు చేసావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవరేజ్ కార్డు కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ, మీకు అనవసరం? అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసాలి, వెళ్ళు. చాలా థాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్.